బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. దర్శనానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయం మేరకు ఓన్లీ సర్వదర్శనం మాత్రమే చేయించాలి. విఐపి 300 రూపీస్, తర్వాత అన్ని పెయిడ్ ప్రివిలేజ్ దర్శనాలను కూడా క్యాన్సిల్ చేసి సర్వదర్శనం వచ్చేటువంటి సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయం ప్రకారమే 27వ తేదీ నుంచి అమలు చేస్తూ ఉన్నాం. గరుడోత్సవం రోజు హారతులు అలవ చేయడం లేదు. హారతుల ప్లేస్లో హారతులకు వచ్చే క్యూ లైన్లో దర్శనం అరేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే హారతులు అలవ చేయడం వల్ల సమయం ఎక్కువ పడుతుంది ఒక్కొక్క హారతికి. అదే హారతి తీసేసి దర్శనం చేయించేస్తే 1:5 అంటే ఒక్కరికి హారతి ఇచ్చే బదులు 5 మందికి దర్శనం చేయించవచ్చు. ఆ ప్రణాళికతో సౌత్ వెస్ట్ కార్నరు, నార్త్ వెస్ట్ కార్నరు, నార్త్ ఈస్ట్ కార్నరు ఈ 3 ప్రదేశాల్లో హారతులు అలవ చేస్తాం. ఈ 3 హారతి పాయింట్లో భక్తులకు క్యూ లైన్ల నుంచి స్వామివారి గరుడోత్సవ దర్శనము చేయించడం జరుగుతుంది. మేము ప్లాన్ చేసేది ఏంటంటే ప్రతి పాయింట్లో కూడా కనీసం 10,000 మందికి దర్శనం చేయించేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. అంటే 30,000, గ్యాలరీస్లో ఒక 2 లక్షలు, 2,30,000. తర్వాత ఈస్ట్ మాడా స్ట్రీట్లో నాదనిరాజన మండపం ముందు ఉన్నటువంటి మైదానంలో సెకండ్ ఫిల్మ్ ద్వారా ఒక 25,000. సో దాదాపు 2,75,000 నుంచి 3 లక్షల దాకా దర్శనం చేయించడానికి ఏర్పాట్లు చేశాం. ఈరోజు డిఐజీ గారు, ఎస్పీ గారు, సివిఎస్ఓ గారుతో పాటు నేను ఈ నార్త్ ఈస్ట్ కార్నర్లో దర్శనం ఎలా చేయించాలనేటువంటిది ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఫీడింగ్ లైన్స్ ఒకటి అన్నదానం వైపు నుంచి, ఇంకొకటి రామ్ బగీచా నుంచి ఫీడింగ్ లైన్స్ తీసుకొని ఇక్కడ నుంచి క్యూ లైన్లు ఏర్పాటు చేసుకొని దర్శనం చేయించడం జరుగుతుంది. దర్శనం అయిపోయే వరకు ఎన్ని గంటల సమయం అయినా పర్వాలేదు, 5 గంటలైనా సరే, 6 గంటలైనా సరే, 7 గంటలైనా సరే, భక్తులందరికీ సంతృప్తిగా దర్శనం, గరుడోత్సవ దర్శనం చేయించి స్వామివారు అందరినీ ఆశీర్వదించే వానమండ కావకానికి వెళ్తారు. కాబట్టి ఇది మీరు ఈ దర్శనం ప్యాటర్న్ కూడా, నంబర్ ఆఫ్ దర్శనస్ కూడా చూసుకుంటే సామాన్య భక్తులు దాదాపు 60,000 నుంచి 65,000 మంది ప్రతిరోజు ఈరోజు వరకు దర్శనం చేసుకున్నారు. ఈరోజు నుంచి పెరిగే అవకాశం ఉంది. మనకు మ్యాక్సిమం కెపాసిటీ 80 నుంచి 85,000. 300 రూపాయలు టికెట్, తర్వాత విఐపి బ్రేక్ ఇవ్వకపోవడం వల్ల భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా తక్కువ సమయంలో ఎక్కువ వెయిటింగ్ లేకుండా చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నారు. అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ 6 డేస్ కూడా ఇదే పద్ధతిని అవలంబించి సామాన్య భక్తులకు సులభతరంగా, కష్టం లేకుండా, ఎక్కువ వెయిటింగ్ లేకుండా ప్రశాంతంగా దర్శనం చేయిస్తానని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.